వెల్కమ్ టు వన్స్ రేట్ న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డు. జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద, 24 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఆ డాక్టర్కి నేను రెండో భార్య, నాకు రక్షణ కావాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్, వాళ్లకు ఇక న్యూ ట్రాన్స్ఫర్స్. మంకీపాక్స్ కేసులు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకలు అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ వెల్లడించారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఒకవేళ ఆ వ్యాధి వ్యాప్తి చెందితే తగిన చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జోరాల ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. గత 3 రోజులుగా ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరగడంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 99,000 క్యూసెక్లు వస్తూ ఉండగా 133,438 క్యూసెక్ల నీటిని 24 గేట్లు ఎత్తి కుడి ఎడమ కాలువలు, పవర్ హౌస్ ద్వారా దిగువకు వదులుతున్నారు. జోరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.250 మీటర్ల నీరు ఉంది. భారీగా వరద వస్తూ ఉండడంతో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. వరద ప్రవాహానికి అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి గేట్లను ఎత్తడం తగ్గించడం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉంటున్న డాక్టర్ రమాకాంత్ నా భర్త అంటూ కనుక స్వరూప అనే మహిళ డాక్టర్ రమాకాంత్పై సంచలనమైన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం భద్రాద్రిలో కనక స్వరూప హాట్ టాపిక్గా మారింది. 2015లో మాకు పెళ్లి అయింది, మా ఇద్దరికి ఒక పాప కూడా పుట్టిందని బాంబు పేల్చింది కనక స్వరూప. కాగా డాక్టర్ మొదటి భార్య అయిన సంగమిత్రపై కనక స్వరూప ఫిర్యాదు చేసింది. నా భర్త నాకు కావాలంటూ ఆమె బయటకు వచ్చి ఆందోళన చేపట్టింది. డాక్టర్ మొదటి భార్య డాక్టర్ సంగమిత్ర నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ నాకు రక్షణ కావాలని మీడియాని ఆశ్రయించింది కనక స్వరూప. నేను డాక్టర్ రమాకాంత్ గారు రెండో భార్యని. ఈమె వచ్చేసి మా పాప. మా ఇద్దరికి పెళ్ళయి కూడా దగ్గర ఒక 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం సహజీవనం చేస్తున్నా సరే ఆయన భార్యకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఈరోజు నా ఇంటి మీదకి 100 మంది మనుషులు వేసుకొని వచ్చేసి నన్ను, మా అమ్మని, మా నాన్నని, నా కూతురు అందరినీ కొట్టారు. కారం చల్లి మరి చెప్పులతో కొట్టారు. అంత అవసరమే ఉందండి? నేనేం తప్పు చేశానో నాకు తెలియదా? నా బిడ్డకు డెలివరీ చేసింది ఆమె, నా బిడ్డకు పేరు పెట్టింది ఆమె, నా బిడ్డకు 6 నెలల ఫంక్షన్ చేసింది, బర్త్డే చేసింది, అన్నీ చేసింది ఆమె. ఈరోజు కావాలని చెప్పేసి నన్ను బయటకు లాగుదామని చెప్పేసి ఇదంతా చేస్తాను. కావాలనే చేసింది మొత్తం. నన్ను, నా బిడ్డని, నాకు, మా అమ్మకి, మా నాన్నకి, మా అందరికీ ప్రాణహాని ఇవ్వాలి. మమ్మల్ని ఎట్లయినా సరే మీరే కాపాడాలి. కలిసి దిగినాయి, నా కూతుర్ని ఎత్తుకున్నాయి, నేను మా కూతురుతో ఆడుకున్నాయి, పిల్లలతో ఆడుకోవడం అంటే ఎవరినైనా అచ్చికి మామూలుగా ముద్దు పెట్టుకోవడం కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా చూపించగలుగుతా? ఒకటి చూపిరా. ఇప్పుడు ఆవిడ కూడా ఉందామా నిన్ను కొట్టిన వాళ్ళలో? ఉన్నారండి. ఆమె గురక ఆండి, ఆమె తాళి కట్టిన భార్య కదా, తాళి కట్టిన భార్య కదా, ఆమె గురక వేసుకుని నా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటండి? గురక వేసుకున్నాను మీరు ఎట్లా? ఆమె అని ఎట్లా చెప్పగలరు? పిలిచి నన్ను బయటకు పిలిచి మరీ కొట్టారు నన్ను. మీ పూర్తి పేరు ఏంటండి? కనుక స్వరూప. కనుక స్వరూప. డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ. డాక్టర్ ఆఫ్ సత్యనారాయణనే పెట్టానండి ఇంతవరకు అన్నిటిలో. ఆయన పేరు నేను ఎక్కడా వాడుకోలేదు. ఇప్పుడు నా బిడ్డకు ఆయన పేరు కావాలి, ఆయన తండ్రిగా ఒప్పుకోవాలి. ఇది నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ సాయం. ఇప్పుడు దీని గురించి ఈ విషయంలోనే గొడవలు అవుతున్నాయి అమ్మ మీకేమన్నా? ఈ రోజే జరిగిందండి, ఇంతవరకు నాకు ఎలాంటి గొడవలు లేవు. ఈ గొడవ జరిగిన తర్వాత నువ్వు డిమాండ్ ఇట్లా చేస్తున్నావు? డిమాండ్ చేస్తున్నాను నా బిడ్డకి తల్లి కావాలి. వాళ్ళు చేసింది, నేనైతే బయటికి రాలేదు. నేను ఏ రోజు ఆయన బయటికి లాగాను? సంగమిత్ర మేడాన్ని గానీ, డాక్టర్ రమాకాంత్ గారిని కానీ మేము ఈ రోజు వరకు మేము బయటికి తీసుకురాలేదు. ఈ రోజే కావాలని మా ఇంటి మీదకి వచ్చి నా కళ్ళల్లో కారం వేసి కొట్టి, నా బిడ్డను కొట్టి, నా భార్యను కొట్టి, నా మనోరాలను కూడా లాగేస్తానంటే మేము ఆగండమ్మా అని మీరు దండం పెడుతుంటే నా కళ్ళల్లో కారం కొట్టి నాకేం కనపడలేదండి అయ్యా. ఇదిగో చూడండి, ఇది దారం, ఇదిగో ఇదిగో కారం అంతా ఒళ్ళంతా నన్ను కోసి, నన్ను నాకు 15 రోజుల నుంచి బాగలేదు, నన్ను పట్టుకొని ఆ సంగమే రేణుక, నా ఆ రేణుక, ఆ అమ్మాయి వచ్చింది,
అమ్మాయి వచ్చి నన్ను మమ్మల్ని కొట్టింది. ఆమెకి ఈ విషయం తెలిసి నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని అండి. చేశానండి, ఒక సంవత్సరం కాదు 20 సంవత్సరాలు చేశాను. 20 సంవత్సరాల్లో మేము అక్కడ ఉండగానే మా ఇద్దరికి మధ్యలో సంబంధం ఏర్పడింది. ఆయనకి మాకు పెళ్లి 2015లో అయిందండి. 2015 2015లో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది పిల్లలు? నాకు ఒకటే పాప. ఏ పాప? ఇదే పాప. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 31 మార్చి రిటైర్ కాబోయే ఉద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు వారందరినీ సాధారణ బదిలీల నుంచి మినహాయింపిస్తున్నట్లు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అందుకు సంబంధించి జీవో నెంబర్ 76తో కూడిన గెజిట్ కూడా విడుదలైంది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఆ గెజిట్ను విడుదల చేశారు. ఆ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది లబ్ధి పొందుతున్నారని, సీనియర్ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. చూశారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వంజరేట్ న్యూస్ తెలుగు.